ఎక్స్క్యూజ్ మీ డైరెక్టర్గా, సంగీత దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా, కథ, స్క్రీన్ ప్లే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ శ్రీనివాస్ గారు, గోల్కొండ శ్రీనివాస్ గారు, మీరు హెచ్సియు శ్రీనివాస్ గారు అని కూడా అంటారు. ఆయన ఆయన గురించిన ఆయన ప్రతిభ గురించి కొంచెం మాకు వివరంగా చెప్తారా, ఆయన ఎలా చేశారు? మొదటి నుంచి అతను కష్టజీవిని, నా శిష్యుడే కాబట్టి నాకు తెలుసు. ఈ సినిమాకి వచ్చేసరికి అతను ప్రొడ్యూసర్ల మనిషి అవుతాడండి. ఒక వారం నుంచి 10 రోజులు షూటింగ్ అయితే ప్రొడ్యూసర్కి ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతావని, నైట్లు కూడా నిద్ర లేకుండా మా చేత, ఆయన కూడా నిద్ర లేకుండా పని చేస్తూ పని చేయించిన పని రాక్షసుడు. ఇలాంటి డైరెక్టర్లు చాలా అరుదు మన ఇండస్ట్రీ ఎదురును. ఆ అరుదైన వాళ్ళలో నేను ఒక కోటి రామకృష్ణ, ఒక దాస నారాయణరావు గారిని చూశాను, ఒక శరత్ అనే డైరెక్టర్ గారు వాళ్ళని చూసాను ఇలా చేయడం. ఇప్పుడు శ్రీనివాస్ గారు అలా చేస్తున్న ఒక మంచి డైరెక్టర్ అవుతున్న నమ్మకం నాకున్నది. కష్టజీవి ప్రొడ్యూసర్లకు అందుబాటులో ఉంటాడు, తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ తీసే డైరెక్టర్లో ఇతను ఒకడు అవుతాడు. ఇతను నమ్మి ఎవరైనా డబ్బులు పెడితే వాళ్లకు కోట్లు అన్నది కాకుండా పెట్టిన డబ్బు ఆనందాన్ని ఇచ్చే, తృప్తిని ఇచ్చే వరకు ఇప్పియగలుగుతాడు. అది మాత్రం గ్యారంటీ కష్టజీవి. అది కష్టం ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది. అది నాకు అతని మీద నమ్మకం ఉంది. ఈజ్ ఎ వర్కర్, వెరీ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్. మీకు ఎప్పటి నుంచి శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు నాకు 33 ఏళ్ళు చిన్నతనం నుంచి నాకు పసితనం అతను కలిసి నేను కొద్దిగా పెద్ద అతను కన్నా ఒక 10 ఏళ్ళు పెద్ద. ఆయన నా శిష్యుడిగా డ్యాన్స్ అది చూసుకొని ఇన్స్టిట్యూట్లు తెలిసాం, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. స్టిల్ ఈ రోజుకి 35 ఏళ్ళు అవుతున్నది, ఈ రోజు కూడా ఇన్స్టిట్యూట్ హనుమాన వెంచర్ రన్ చేస్తున్నాడు. ఏ ముహూర్తంలో మేము మొదలు పెట్టాము అతనికి అప్పచెప్పేశాను, ఇక నాతో కాదు, సినిమా సైడ్ వెళ్ళిపోతా, నువ్వు చూసుకో జాగ్రత్తగా అని. ఆ రోజు సౌండ్ బాక్సు, ఆ రోజు స్టీరియోఫోనికు, ఆ రోజు క్యాసెట్లు, అవన్నీ అతనికి ఒక గురుదానంగా ఇచ్చేసాను. వాటిని ఈరోజు ఒక బంగారు పల్లల్లా మలిచాడు. అంటే అంత గొప్పగా చేశాడు. ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ 35 ఏళ్ళు ఒక రన్ చేయాలంటే మామూలు విషయం. నేను ఒక 15 ఏళ్ళు అతనితో ఉండి మొదలు పెట్టించాను. తర్వాత 20 ఏళ్ళు అతను ఓన్గా నడిపించాడు. అప్పుడప్పుడు వెళ్ళి మేము చూసుకుంటాం, చూడడానికి కానీ చేయడానికి ఉండదు, ఎవరికి నేర్పించాను. కానీ అతను చేస్తూ నేర్పిస్తూ ఆ సంస్థను ఈ రోజుకు పెట్టాడు. అది నాకు గర్వకారణం, ఆనందం. మేము మొదలు పెట్టిన దాంట్లో ఒకటి ఉన్నది, నేనేం చేయకుండా అతను చేసినా మనది అని చెప్పుకునే ఒక ధైర్యము, ఆనందం ఉండదు. అది ఒక ఎదిగిన కొడుకుని చూసి తండ్రి తల్లి ఎంత ఆనందపడతారు, అలా శ్రీనివాస్ చూసి నేను ఆనందపడతాను. అది ఇంకా ఎదగాలని కోరుకుంటాను. అది చాలా సంతోషం అండి.